కర్నూలు జిల్లాలో 60,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పందికొండ జలాశయం పనుల్ని ప్రారంభించారు. పత్తికొండ మండలంలోని ఈ ప్రాజెక్టు పనులు 2005లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పందికొండ జలాశయం వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. హంద్రి నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2 రిజర్వాయర్లను నిర్మించింది. అందులో భాగంగా 1 కృష్ణగిరి, 2 పందికోన. మనం చూస్తున్నాము, ఇది పందికోన జలాశయం. దీని సామర్థ్యం 1.16 టీఎంసీలు. ప్రస్తుతం 0.6 టీఎంసీల నీరు మాత్రమే దీంట్లో నిల్వ ఉంది. అయితే ఇంతవరకు 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం దీని పనులు ఏ విధంగా సాగుతున్నాయి? ఇటు జలాశయం పనులు కావచ్చు, లేకపోతే కాలువ నిర్మాణం పనులు కావచ్చు, ఏ విధంగా సాగుతున్నాయి, ఇవి ఎంతవరకు వచ్చాయి, ఎప్పట్లోగా నీళ్లు ఇస్తారు అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిద్దాం. పందికోన జలాశయం కింద 60,000 ఎకరాలకు నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రధానంగా కాల్వల తవ్వకం అనేది ఈ త్వరితగతన జరుగుతోంది. మనం చూస్తున్నాము, ఇది దేవనకొండ మండలంలో కాల్వల నిర్మాణం జరుగుతోంది. దీంతోపాటు ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువల నిర్మాణ పనులు కూడా త్వరితగతన జరుగుతున్నాయి. అక్కడక్కడ భూసేకరణ సమస్యలు ఎదురైనా కూడా వాటిని కూడా దాదాపు పరిష్కారం చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ భూసేకరణ కూడా పూర్తయింది కాబట్టి మార్చి ఆఖరిలోగా దీన్ని పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నీళ్ళు వస్తాయి, పందికొండ డ్యామ్ నీళ్ళు వస్తాయి, చాలా మంది రైతులు బతుకుతారు, బోరింగ్లు పెరుగుతాయి. వాటి తరఫున అంటే 10 మంది కాంటే నా 10 సరిగా అంటే ఇప్పుడు ఈ లైన్ సరి 10 రోజులు పడతాయి. మరి ఈ పొద్దు వస్తావు, రేపు వస్తావు, నెల అంటారు, 2 నెలలు అవుతాయి, ఇంతవరకు నీళ్ళు రాలే. మాకు మేలుసారి పనికొండ ఉంటే వస్తే నీళ్ళు మేలుసారి పనులేమి జరుగుతుండే అప్పుడు నుండి. ఏమంటే ఆడాడ ట్రాఫిక్ ఉండేదానికి అవి బంద్ వానకాలం బంద్ చేశారు సార్. నెరక్కాయలు అవి మొత్తం కాయగూరలు వేసుకుంటారు, అక్కడ వనట్లే బాగా పడతారు సార్. పందికోన జలాశయం నుంచి పొలాలకు నీరు పారాలంటే కాల్వలతో పాటు స్ట్రక్చర్స్ ఎంతో ఇంపార్టెంట్. స్ట్రక్చర్స్ అంటే మనం చూస్తున్నాము ఇట్లా బ్రిడ్జెస్, రోడ్డు దగ్గర బ్రిడ్జిలు కావచ్చు, లేదంటే కల్వర్ట్లు కావచ్చు, అండర్ టన్నల్స్ కావచ్చు, ఇట్లాంటివి వివిధ రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. మొత్తం 641 స్ట్రక్చర్లు ఉంటే వీటిలో ఇప్పటి వరకు 285 మాత్రమే పూర్తయ్యాయి. అంటే 356 స్ట్రక్చర్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇవి ఇంకా కొన్ని పనులు ప్రారంభమైనాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే మరో 4-5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ తదితర సమస్యల వల్ల ఇంకా కెనాల్ సిస్టమ్ పూర్తయినా కూడా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఈ మార్చి కాలంలో పూర్తి చేసి పూర్తి స్థాయి దాదాపు సుమారుగా 60,000 ఎకరాలకు నీరు అందించడానికి ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా పనులు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుతము ప్రధాన ఏజెన్సీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం వల్ల వాటిని 60C కింద తీసేసి ఉపగుత్తేదారుల వల్ల పనులు చేసేసి ముందుకెళ్తున్నాము. పందికోన జలాశయం కుడిగట్టు కాల్వ ఇక్కడి నుంచినే ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాము ఈ కుడిగట్టు కాల్వ ఇక్కడ ఈ దీని పరిధిలో దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందాలి. 50,000కు నీరు అందాలంటే ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ఈ కుడిగట్టు కాల్వ ఈ స్లూయిజ్కి 4 గేట్లు ఏర్పాటు చేస్తారు. ప్రధానమైనటువంటి ఈ కుడిగట్టు కాల్వకి 4 గేట్లు ఏర్పాటు చేయాలి. అది ఇంతవరకు పూర్తి కాలేదు. ఇది పూర్తయితేనే ఇక్కడ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మేము సుమారుగా 8 డిస్ట్రిబ్యూటర్ల వరకు కంప్లీట్ చేసేసాం వర్క్స్ అని. ఫీల్డ్ ఛానల్ వరకు అటు అది ఇమీడియట్గా టేకప్ చేసి డైరెక్ట్గా ఫీల్డ్కి పోయేదానికి ప్లాన్ చేస్తున్నాం నీళ్లు పోయేదానికి. ఇంకా మిగతా ప్యాకేజ్ 29 తర్వాత కూడా నీళ్లు అందించి అక్కడ కూడా సాగిచ్చేదానికోసమని మేము ప్రణాళిక సిద్ధం చేసి మార్చి లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ గుత్తేదారుల ద్వారా పని చేయించడానికి నిర్ణయించడం అనేది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది పందికోన జలాశయం నుంచి వెళ్లే ఎడమగట్టు కాలువ. ఇటువైపు నుంచి ఎడమగట్టు కాలువ వెళ్తుంది. ఈ ఎడమగట్టు కాలువ కింద దాదాపు 10,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఈ ఎడమగట్టు కాలువ కూడా పూర్తి స్థాయిలో ఇది పూర్తి కాలేదు. ఇది చాలా చోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి. వీటిని కూడా సాధ్యమైన తొందరగా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ పందికోన జలాశయం నుంచి 60,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి కావడానికి కొంత సమయం కావాలి. మార్చిలోగా ఇవన్నీ పూర్తి చేసి కనీసం 30,000 ఎకరాలకైనా నీరు అందిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.